నందు ప్రియమైన వారికి హృదయపూర్వక వందనాలు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇదివరకు కూడా మనం సజీవులుగా ఉన్నామంటే ఆ దేవుని యొక్క దయ మన మీద ఎంతో ఉందని నేను ఎంతగానో నమ్ముచున్నాను మనకంటే ధనవంతులైన వాళ్ళు కావచ్చు ఎంతో సెక్యూర్ స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు భూమి మీద సజీవంగా లేరు కనుక మనం ఇంతవరకు భూమి మీద బ్రతికి ఉన్నందుకు దేవునికి నిజముగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక ప్రార్థన చేసిన తర్వాత ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానిద్దాం మహాగణుడు అయినటువంటి ఏ మీ మీ పరిశుద్ధనామానికి వందనాలు ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు ఏ వాక్యము మాట్లాడాలని మీరు నిర్ణయించారో ఆ వాక్య భాగమును మాతో మాట్లాడండి ఆది అంత వరకు మీరే తోడైన నడిపించండి నడిపించండి యేసునామంలో అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ క్రిస్యన్ ప్రియమైన వారికి హృదయపూర్వక వందనాలండి మరి గత కొద్ది రోజులుగా మనము సువార్త ప్రకటన అనేటువంటి అంశాల మీద ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం మరి ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చే అంశం ఏంటంటే ఇది ఈ రోజుల్లో మనము చాలా ఎక్కువగా ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితి అదేంటంటే క్రైస్తవులకి లేదా క్రైస్తవుల మీద దాడులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళినా కూడా సువార్త చెప్పే వారి మీద కేసులు పెట్టడమో లేదంటే వారిని గాయపరచడమో లేదా చంపేయడమో జరుగుతూ ఉంది మరి క్రైస్తవుల మీద దాడులు అనేవి ఎందుకు జరుగుతాయి కారణం ఏంటి ఉదాహరణకి మనము ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే తీవ్రవాదులు అనేకులు క్రైస్తవులను తెలిసిన వాళ్ళని చాలా ఘోరంగా హింసిస్తూ ఉన్నారు అంతేకాదు వాళ్ళని చంపేసినట్లుగా కూడా మనము సోషల్ మీడియాలో చూడవచ్చు అంతే మాత్రమే కాక ఏదైనా క్రీస్తు గురించి బహిరంగంగా మాట్లాడితే వచ్చి మీకు పర్మిషన్ ఉందా లేదంటే మీరు ఇక్కడ చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారు అనేటువంటి వేదన పూరితమైనటువంటి ప్రశ్నలతోటే క్రైస్తవుల్ని గలిబిలి చేయడం అనేది జరుగుతుంది ఈ రోజుల్లో మనం దాన్ని చూడొచ్చు గడిచిన వారంలో నేను మీకు తెలియజేసినటువంటి వర్తమానం ఏంటంటే యేస్సు క్రీస్తుని మన యొక్క వ్యక్తిగత ప్రవర్తనలో చూపించాలి మనంతటా మనము మన స్వభావాన్ని ఇతరులకు చూపకుండా మనల్ని క్రీస్తువులే ఇతరులకి ప్రొజెక్ట్ చేయాలి మనలో క్రీస్తుని చూపించాలి అని నేను చెప్పడం జరిగింది మరి ఈరోజు నేను మీ ముందు తీసుకొచ్చే వర్తమానంలో మరి క్రీస్తుని పరిచయం చేసిన లేదా క్రీస్తుని చూపించిన శ్రమలు అనేవి వస్తాయా అసలు క్రైస్తవులకి శ్రమలు అనేవి ఎందుకు వస్తాయి అనే విషయాలను ఈరోజు నేను మీకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాను మరి సహోదరులారా క్రైస్తవులకి శ్రమలు రావడానికి సాధారణంగా మనము ఆలోచిస్తే రెండు రకాలైనటువంటి కారణాలను నేను గ్రహించాను ఒకటి సువార్త చెప్పే విధానం వల్ల కూడా శ్రమలు అనేవి వస్తాయి రెండవది వాక్య నెరవేర్పు నిమిత్తము శ్రమలు వస్తాయి మొదటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే సువార్త ప్రకటించే వాళ్ళు కొన్ని రకరకాల విధానాలుగా ప్రకటిస్తూ ఉంటారు ఉదాహరణకి మనం చూసినట్లయితే కొంతమంది సువార్త ప్రకటిస్తుంది ఎలా ఉంటుందంటే వేరే ఒకరి కోసమే టార్గెట్ చేసి విమర్శ చేసినట్లుగా లేదంటే ఇంకొకరిని ఛాలెంజ్ చేసి ఎదుటివారిని కించపరిచినట్లుగా ఉంటుంది మనం ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే ఒకరి మీద ఒకరి వాదనల ద్వారా కావచ్చు మరి ఒకరి మీద డిబేట్స్ ద్వారా కావచ్చు మీ వాళ్ళు తక్కువ అంటే మా వాళ్ళు ఎక్కువ మీ వాళ్ళు తక్కువ అన్న విధానం లో సువార్తను ప్రకటించినందువల్ల ఎదుటి వారికి దేవుడు దేనికైతే ఉద్దేశించాడో అది కాకుండా వేరొక రీతిగా వాళ్ళు సువార్తని అర్థం చేసుకోవడం జరుగుతుంది దానివల్ల ఆల్రెడీ సాతాను చేత బంధకము చేత పట్టబడిన వాళ్ళు మరింతగా మనకి ఎదురు తిరిగే అవకాశం ఉంది ఇటువంటి శ్రమలు అనేవి మనము కొని తెచ్చుకున్నవే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి దేవుని వలన వచ్చినది కాదు ఇటువంటి శ్రమలు ఎన్ని సరే మన యొక్క అజ్ఞానము చేత మనం కొని అంటే దేవుడు చెప్పమన్న రీతిలో సువార్త చెప్పకుండా లేదా దేవుని క్రీస్తుని గురించి ప్రకటించమంటే క్రీస్తుని గురించి ప్రకటించమని వాక్యం ఇస్తే మనము క్రీస్తుని ప్రక్కకు నెట్టి మిగతా వాళ్ళ సంబంధమైన విషయాలను ఎత్తిపట్టి వాళ్ళల్లో ఈ లోపం ఉంది ఆ లోపం ఉందని మనము లోపాలు వెతకడం మొదలుపెట్టినప్పుడు ఎదుటివారు కూడా మనకు వ్యతిరేకంగా ఏ లోపం లేకపోయినా వాళ్ళు ఇదిగో అదిగో అని చెప్పినందువల్ల మత ద్వేషాలు అనేవి రెచ్చగొట్టబడుతూ ఉన్నాయి ఈ విధంగా యస్సు క్రీస్తు మనకి లేఖనంలో చెప్పిన మాట ఏంటి సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు కానీ మరి వాదనలు ఆడుకోమని వాక్యంలో చెప్పలేదు అంతేకాదు ఇతరుల మత గ్రంథాల మీద విమర్శలు చేయమని కూడా ఎక్కడా లేఖనంలో చెప్పబడలేదు ఎందుకంటే మనము మన రక్షకుడైన క్రీస్తుని గనక పరిగణలోకి తీసుకుంటే ఆయన ఏ ఇతర మత గ్రంథాలని కూడా విమర్శించినట్లు మనము చదవలేదు అంతేకాదు ఆయన రోజుల్లో రోమీల పరిపాలనలో భయంకరమైన విగ్రహారాధన ఉంది అయినప్పటికీ దేవుడు ఎవరి మత గ్రంథాలను కూడా విమర్శించలేదు అంత మాత్రమే కాదు ఆయన ఎవరి మీద కూడా వాదనలకి డిబేట్లకి వెళ్ళినట్లుగా మనము చూడలేదు అయితే ఈ రోజుల్లో మనము మరింత ముందుకు వెళ్ళి అనగా క్రీస్తు కంటే అధికమైన జ్ఞానులము అని చెప్పుకోవడానికి ఇతరుల మీద క్రీస్తు చెప్పిన విధానంలో కాకుండా మన సొంత విధానంలో సువార్త ప్రకటనకు బయలుదేరినందువల్ల ఎదుటి వారు మనల్ని శ్రమపట్టడానికి మనమే ఒక కారణం అవుతూ ఉన్నాం సో ఇలాంటి శ్రమలు అనేవి అవి సువార్తను వ్యాపింపజేయడం ఎటువంటి సహకరించవు కానీ సువార్తను అడ్డుకోవడానికి మన ప్రకటనే ఒక అవుతుంది ఇలాంటి విషయాల్లో క్రైస్తవులైన మనము జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా సువార్త ప్రకటించే అవకాశం వచ్చినప్పుడు కేవలము క్రీస్తుని గురించి మాత్రమే మనం ప్రకటించేదానికి సిద్ధంగా ఉండాలి కానీ విమర్శించడానికి లేదంటే వారిలో ఉన్న లోపాలు ఎత్తి చూపి వాళ్ళని రెచ్చగొట్టేలాగా మనం ఎన్నడూ చేయకూడదు అది కాలేజీలో కావచ్చు ఇళ్లల్లో కావచ్చు మన చుట్టుప్రక్కల పరిస్థితుల్లో కావచ్చు మనము సువార్త ప్రకటిస్తే అది క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించేదిగా ఉండాలి కానీ క్రీస్తుకు శత్రువులనుగా తయారు చేయకూడదు ఈ విధంగా చేస్తే ఇది మన అజ్ఞానమే అవుతుంది కానీ వాక్య నెరవేర్పు ప్రకారము శ్రమలు కాదు ఇది మొదటిది ఇది మనకు మనముగా కొని తెచ్చుకున్నది రెండవది ఏమిటంటే లేఖనానుసారంగా కలిగేటువంటి శ్రమలు అపుస్తులైన పౌలు లేఖనంలో ఒక మాట తెలియజేస్తున్నాడు ఎవరైతే క్రీస్తు యేస్సు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించుతారో వారు నిశ్చయముగా హింస పొందుదురు అని చెప్పబడింది అంతేకాదు అపుస్తుల కార్యాలు కూడా పౌలు అంటారు అనేకమైన శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉంది కనుక క్రైస్తవులకి శ్రమలు అనేవి సాధారణంగా వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు క్రైస్తవుడు శ్రమలతో నిశ్చయముగా సహవాసం చేయవలసి ఉంది కనుక అది లేఖనం అలాగే సెలవిస్తుంది అయితే మనము లేఖనంలోకి వెళ్ళి చూద్దాము దేవుడు ఈ శ్రమలు రావడం గురించి ఏం మాట్లాడుతున్నాడు అసలు వాక్యానుసారంగా ప్రకటించిన శ్రమలు వస్తాయా లేదా క్రీస్తు యొక్క ప్రేమతో ప్రకటించిన క్రీస్తును కలిగి ప్రకటిస్తే శ్రమలు వస్తాయా రావా అనే దాన్ని బట్టి ఈరోజు మనం లేఖనంలో చూద్దాం మీకు ఒక వాక్య భాగాన్ని నేను తెలియజేస్తాను మత్తై సువార్త ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనని నేను ఇక్కడ చదువుతున్నాను సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ మాట రాయబడి ఉంది అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అని చెప్పబడింది లేఖనాన్ని మనము స్పష్టంగా గమనిస్తే శ్రమలు రావడము అనేది యేసుక్రీస్తు యొక్క రాకడక ముందు ఒక సూచనగా చెప్పబడింది అక్కడ పై భాగాల్లో చదివినట్లయితే అక్కడ చెప్పబడింది అనేకమైన కరువులు వస్తాయి భూకంపాలు వస్తాయి వరదలు వస్తాయి తెగుళ్ళు వస్తాయని చెప్పుకుంటూ ఇవి జరుగుతూ ఉన్నప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపేస్తారు మరి పాత దినాలలో కూడా ఎక్కువగా చంపిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ కడవరు దినాలు వచ్చే కొంది ఆ హత్యలు చేయడం అనేది చాలా విపరీతంగా జరిగిపోతూ ఉంది మరి ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మనం చూసినట్లయితే తీవ్రవాదులు అనేక మంది క్రైస్తవుల్ని పట్టుకొని చంపినట్లుగా చూస్తున్నాం అంతేకాదు నేను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక వర్తమానాన్ని చదివాను ఆ నైజీరియా అనేటువంటి దేశంలో అనేక మందిని తీవ్రవాదులు ఆ బందీలుగా తీసుకున్నప్పుడు అందులో ఒకే ఒక అమ్మాయిని మాత్రం వాళ్ళు చరణించి విడిచిపెట్టలేదు కారణం ఏంటంటే ఆ అమ్మాయి క్రైస్తవురాలు అని అంత మాత్రమే కాదు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టడానికి ఆ అమ్మాయి మాత్రం ఇష్టపడలేదు కాబట్టి ఆ అమ్మాయి బందీగానే ఉంది అని నేను చదవడం జరిగింది మరి ఆ విషయంలో సత్యము అసత్యము దేవునికి తెలియనుగాక ఏమైనా కూడా క్రైస్తవులు అనబడిన వారి మీద శ్రమలు నిశ్చయముగా వస్తాయి ఇక్కడ లేఖనంలో చెప్పబడింది మీరు నా నామము నిమిత్తం అనగా ఏసు క్రీస్తున్న విశ్వాసముంచిన వారిని సకల జనములు ద్వేషిస్తారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది అనగా దేవుని నోట నుంచి వచ్చిన ఈ మాట నిశ్చయముగా ప్రతి క్రైస్తవుడు ఎదుర్కోవాలి నీవు గనక లోకములో నుంచి ప్రత్యేకించబడిన వాడవైతే నిశ్చయముగా నువ్వు శ్రమలు ఎదుర్కోవాలి అదే లేఖనం చెప్తుంది నా నామము నిమిత్తము సకల జనములు ఒక దేశము కాదు ఒక ఊరు కాదు సకల జనముల చేత నువ్వు ద్వేషించబడతావు అని స్పష్టంగా లేఖనం చెప్తుంది అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ఎందుకని సకల జనముల చేత మనము ద్వేషించబడతాం కారణమేంటి ఒకవేళ ద్వేషించబడినప్పుడు మనము ఎలాగూ దాన్ని ఎదుర్కోవాలి అనే విషయాలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను మొదటగా సకల జనములు చేత ద్వేషించబడతాం గుర్తుంచుకోండి సకల జనములు అంటే ఒక మాట చెప్పాలంటే లోకము అనేటువంటి భావన కూడా వస్తుంది లోకమంతా కూడా మనలను ద్వేషిస్తుంది అని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది అయితే ఇదే లేఖనం చెప్తుంది దుష్టుని పాదముల వద్ద లోకము పడి ఉంది అని అంటే ఈ లోకం మీద ప్రస్తుతానికి సాతాను అనేవాడు పెత్తనాన్ని చలాయిస్తూ ఉన్నాడు కనుక సమస్త మనుషులు అనగా లోకానుసారంగా జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళు నామకార్థ క్రైస్తవులు కావచ్చు మరి ఏ ఇతర మతస్థులైనా కావచ్చు ఏ విశ్వాసం ఉన్న వాళ్ళైనా కావచ్చు కానీ లోక సంబంధికులందరూ కూడా సాతాను పాదాల య పడి ఉన్నారు అని చెప్తుంది అయితే మరి ఎందుకని మనలను లోకము ద్వేషిస్తుంది అని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు దాని గురించి ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియజేస్తాను యోహాను రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది అని చెప్పబడింది ఎందుకు సువార్త ప్రకటన చేసిన వాళ్ళని ఈ యొక్క లోకము ద్వేషిస్తుంది అంటే దేవుడు అంటున్నాడు మీకంటే ముందుగా లోకము నన్ను ద్వేషిస్తుంది నీవు నా వర్తమానాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు నిన్ను ద్వేషించడం కంటే ముందు అది నన్ను ద్వేషిస్తుంది కారణం ఏంటి అనంటే నేను దాని క్రియలను గూర్చి సత్యాన్ని మాట్లాడుతున్నాను లోకము వెళ్ళేటువంటి విధానాలను నేను దేవుని యొక్క తీర్పుకి గురవుతుందని హెచ్చరిస్తున్నాను లోకము చేసేటువంటి తప్పులను దేవ వ్యతిరేక కార్యాలను గూర్చి మార్చుకోవాలని నేను దాన్ని హెచ్చరిస్తున్నాను ఉదాహరణకి మనము మన దేశంలో చూసుకుంటే వాక్యానుసారంగా విగ్రహారాధనని దేవుడు పాపంగా ఎంచాడు అయితే మనము వెళ్ళి ఎవరికైనా మాట చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి మన మీద దాడి చేయడం జరుగుతుంది లేదా ఇంకొక మాట అనొచ్చు మీరు మా మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని కూడా అనేక రకాలైనటువంటి ఆ మాటలు అనేవి మనం వింటూ ఉంటాం అయితే వాళ్ళకి లేఖనం ఎలా ఉందో తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు అయితే బైబిల్ స్పష్టంగా చెప్తుంది విగ్రహారాధన దేవుని యొక్క వాక్యం ప్రకారము భయంకరమైనది బైబిల్లో అయితే దాన్ని దేవుడు వ్యభిచారంగా ఎంచాడు మరి మనం అలా వెళ్ళి ఒక వ్యక్తితో అలా మాట్లాడినప్పుడు వాడికి నిశ్చయంగా కోపం వస్తుంది వాడు చేసిన తప్పును చెప్పినప్పుడు వాడికి మనస్సులో గాయమవుతుంది అయితే ఇది మనము పర్సనల్గా వాళ్ళని విమర్శించడం కాదు కానీ వాక్యానుసారంగా మనము గద్దించినప్పుడు లోబడిన వాళ్ళు మారు మనసు పొందుతారు లోబడని వాళ్ళు వాళ్ళు ఆ విధంగా దాడి చేయడం అనేది జరుగుతుంది అందుకే ప్రభు అంటున్నాడు నేను లోకాన్ని గుర్చి స్పష్టంగా వివరిస్తున్నాను లోకము ఎలాగూ ¡Do! దాని క్రియలు ఏంటో నేను స్పష్టంగా వివరిస్తున్నాను కాబట్టి నా మాటలు లోకానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నన్ను ద్వేషిస్తున్నారు అదే రీతిగా నా వాక్య ప్రకటన కోసం వెళ్ళిన మీకు నిశ్చయముగా నా నామము నిమిత్తము మీరు శ్రమ పొందుతారని వాక్యం తెలియజేస్తుంది మరి సహోదరులారా మీకు ఎక్కడైనా కూడా సువార్త నిమిత్తము శ్రమలు కలిగినప్పుడు లేదా వాక్య ప్రకటన చేసినప్పుడు మీరు ఎవరి చేతన హేళన చేయబడినప్పుడు మీరు నిజముగా ధన్యులని వాక్యం చెప్తుంది ఎందుకంటే లేఖనంలో చెప్పబడిన మాట మీరు నా నామము నిమిత్తము హింసించబడి దూషించబడినప్పుడు మీరు ధన్యులు పరలోకం మందు మీ ఫలము అధికమవునని చెప్పబడింది అంతేకాదు ఎవరైతే క్రీస్తు నిమిత్తము శ్రమ వారు క్రీస్తుతో కూడా ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులు అవుతారని కూడా చెప్పబడింది కనుక సహోదరులారా మొట్టమొదటి కారణము లోకము మనలను ద్వేషించడానికి క్రీస్తు యొక్క వాక్యము ఉన్నది ఉన్నది ట్టుగా మాట్లాడుతుంది దేవుడు వారి యొక్క చీకటి క్రియలను గద్దించినప్పుడు వాళ్ళు ఆ చీకటిలో ఉన్న వాటిని విడిచిపెట్టడం ఇష్టం లేక వెలుగును రానివ్వడం ఇష్టం లేక ఆ చీకటికి ఆ సుఖానికి ఆ పాపానికి అలవాటైపోయి వాళ్ళు వాక్యం వద్దకు రావడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు అందుకనే మేము చీకట్లోనే ఉంటాము మాకు పాపమే ఇష్టము అని మనలను వాళ్ళు ద్వేషించడం జరుగుతుంది రెండో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇంకొక మాట ఏమంటే మనము ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారమై ఉన్నాం విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు మనలను లోకంలో నుంచి ప్రత్యేకించి ఏర్పరచుకో ఉన్నాడు దేవుడు మనలను లోకంలో నుంచి ప్రత్యేకించి ఏర్పరచుకున్నాడు మళ్ళా ప్రత్యేకించి మనల్ని పరిశుద్ధపరిచి తిరిగి అదే లోకంలోకి ప్రవేశపెట్టాడు అనగా ఒకప్పుడు బందీగా ఉన్న నీవు ఇప్పుడు విడిపించబడి స్వతంత్రుడు అయ్యావు స్వతంత్రుడు అయిన తరువాత దేవుడు అంటున్నాడు నీ వంటి సహోదరులు నీలాగా ఇంతకుముందు నీవు బంధకంలో ఉన్నావు కదా అనేక మంది అలాగూ బంధకాలలో ఉన్నారు కనుక నీవు నా యద్ద నుంచి వినిన విర్త వర్తమానాన్ని వెళ్ళి వాళ్ళకి తెలియజేయని దేవుడు తిరిగి మరలా అదే లోకంలోకి పంపిస్తూ ఉన్నాడు ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఒక పది మందిని బందీలుగా చేసుకున్నప్పుడు ఆ బందీలను విడిపించడానికి వెళ్ళిన వాడు తప్పకుండా ఆ బందీ చేసినటువంటి వ్యక్తితో పోరాటం చేయవలసి ఉంటుంది అదే ఈ రోజులో జరుగుతుంది ఈ లోక సంబంధమైన ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేసింది వారిని బందీలుగా చేసింది ఆ బందీలుగా చేసిన వారిని విడిపించాలంటే ఖచ్చితంగా ఆ శత్రువు నీ మీద దాడి చేస్తాడు వాడి ఓవర్లో ఉన్న వాళ్ళని నీవు విడిపించకుండా ఉండేదానికోసము వాడు నిన్ను కూడా మట్టుబెట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు ఇది లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు అనగా మన పోరాటము అంధకార సంబంధమైన లోక నాదులతో మన పోరాటం కొనసాగుతూ ఉంది ఈ పోరాటంలో మనలను శారీరకంగాను లేదా మానసికంగాను దిగజార్చడానికి లేదా పడగొట్టడానికి సాతాను యొక్క తంత్రాలు అన్నీ కూడా ప్రయోగిస్తాడని లేఖనం చెప్తుంది దానివలన ఎవరైతే సాతాను కింద బానిసలుగా ఉన్నారో ఎవరైతే వాణి చేతిలో బందీలుగా ఉన్నారో వాళ్ళు వాడి యొక్క ప్రభావం చేత తిరిగి మన మీద దాడి చేయడం జరుగుతుంది ఉదాహరణకి తీవ్రవాదులను కనుక మనం తీసుకున్నట్లయితే యవ్వనస్తులైనటువంటి తీవ్రవాదులు దాని మీద హెడ్స్ ఉంటారు వాళ్ళ కింద వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ట్రైన్ అప్ చేస్తారు వీళ్ళు మీకు శత్రువులు వీళ్ళు మీకు శత్రువులు వాళ్ళని చంపేయాలి చంపేయాలి అని వాళ్ళని ట్రైన్ చేసినప్పుడు వాడికి అదే మైండ్ సెట్లో ఉండిపోతాడు దాని వలన మనుషుల్ని చంపడానికి వాళ్ళు ఏమాత్రం కూడా వెనుకాడరు అదే రీతిగా ఆరంభం నుంచి క్రైస్తవులు అంటే మీకు విరోధులు క్రైస్తవులు ఫారిన్ కంట్రీ నుంచి వచ్చారు క్రైస్తవులు ఒక ఫారిన్ మతము క్రైస్తవ్యం అనేది మన దేశానికి సంబంధించింది కాదు క్రైస్తవ్యం మన మూలల్లో లేదు అని ఆరంభం నుంచి నీవు ఎదుగుతున్నప్పటి నుంచే అనేకుల మనస్సులో సాతాను దాన్ని ప్రవేశపెట్టాడు యేసుక్రీస్తుని అనేకులు బయట దేశం వాళ్ళగా గుర్తిస్తారు అమెరికా దేవుడు అని అంటారు ఆ అమెరికా దేవుడు అనే వాళ్ళకి కనీస జ్ఞానం లేదని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన అసలు అమెరికా ఖండానికి పోయినట్టుగా ఎక్కడ లేఖనంలో లేదు ఆయన పుట్టింది ఇస్రాయేల్ దేశంలో కనుక కనీస జ్ఞానం లేని వాళ్ళు అలా మాట్లాడతారు అయితే సహోదరులారా చిన్నప్పటి నుంచే సాతాను అన్యజనుల జనుల హృదయాలలో ఈ రకమైనటువంటి బీజాలు నాటడం వల్ల కృ సువార్త అంటే అది ఒక ఫారిన్ అని మనకు సంబంధించింది కాదన్న భావన వాళ్ళు ఉన్నందువల్ల వాళ్ళు మా మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని మన మీద దాడి చేయడం అనేది జరుగుతుంది ఇది రెండవది సహోదరులరా ఇది రెండవ కారణము మనము వాడి చేతిలో ఉన్న బందీలను విడిపించడానికి వెళ్ళాము కాబట్టి వాడు మనల్ని శ్రమ పెట్టడానికి ఎంతగానో ఇష్టపడతాడు ఎంతగానో ఆశపడతాడు అందుకే పౌలు ఒక అనేక చోట్లకి వెళ్ళి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి యూదులు ఆయన్ని చాలా భయంకరంగా కొట్టి హింసించినట్లుగా మనం చూస్తాం మీరు అపస్సుల కార్యాలు చూస్తే అర్థమీ దేవికి ఒక వ్యక్తి గుళ్ళను చేయిస్తూ ఉంటాడు వాడికి దాని వల్ల బాగా లాభం వస్తుంది పౌలులు ఏమన్నాడు ఈ చేతులతో చేయబడినవి విగ్రహాలు కాదు అని వాని వ్యాపారాన్ని దెబ్బతీశాడు దానివల్ల అతడు పౌలు మీద అనేకుల చేత దాడి చేయించడం జరిగింది ఇదే జరిగేది ఇక్కడ వాళ్ళకది సుఖంగా ఉంటుంది వాళ్ళకి దానివల్ల డబ్బు వస్తుంది ఆ యొక్క విగ్రహాల వల్ల వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు ఆ విగ్రహాలను చూపించి కోట్లు కుమ్ముకుంటున్నారు అలాగే ప్రాణము లేని దాని నుంచి ఒక బొమ్మను చూపించి కోట్లాని రూపాయలు గడిస్తూ ఉన్నారు ఈనాటి సమాజము మనము దాన్ని కాదని చెప్పినప్పుడు సాతాను నుంచి విడిపించబడవలసి వస్తుంది కాబట్టి వాడు మన మీద దాడి చేస్తాడు మరి చివరిగా అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకు సాతాను క్రైస్తవుల్ని మరింతగా హింసిస్తాడు అని అన్నట్లయితే సువార్థ ప్రకటన అంటే వాడికి భయం ఎందుకు భయము అనేటువంటి ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను ఎక్కడైతే సువార్త వెళ్తుందో ఎక్కడైతే సువార్త వెలుగు ప్రకాశిస్తుందో వాడు అక్కడ భయంతో వణికిపోతాడు ఎందుకు భయంతో వణికిపోతాడో నేను మీకు లేఖనంలో చూపు చూపిస్తాను ఎందుకంటే మనము వాడి రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు అంత వెలుగు ప్రవేశిస్తే చీకటి అనేది ఉండదు నివసించడానికి వాడికి ప్రవేశం ఉండదు కనుక వాడు భూమిని విడిచిపెట్టి పారిపోవాలి అది ఎలాగో లేఖనంలో చెప్పిందో నేను మీకు చెప్తాను మతీ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూస్తే మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమన్నంతటను ప్రకటించబడును అటు తరువాత అంతము వచ్చును అని రాయబడింది భూకంపాలు వచ్చినప్పుడు అంతం వస్తుందని దేవుడు చెప్పలేదు వరదలు వచ్చినప్పుడు అంతం వస్తుందని చెప్పలేదు మరి ఏవేవో సైన్స్ చాలా చెప్పారు కానీ సూచనలు అవన్నీ అంతానికి సూచనలు కాదు కానీ వే అంతానికి ప్రారంభం మాత్రమే వేదనలకు ప్రారంభం అన్నాడు అయితే నిజమైన అంతం ఎప్పుడు వస్తుందంటే ఈ యొక్క రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించబడుతుంది మరి ప్రకటిస్తే సాతానికి ఏం జరుగుతుందంటే ఈ భూమి యొక్క అంతం వచ్చినప్పుడు సాతాను యొక్క అంతం కూడా వస్తుంది సాతాను యొక్క అంతము వచ్చినప్పుడు వాడు దేవుని యొక్క తీర్పులోకి రావాల్సి వస్తుంది దేవుని తీర్పులోకి వస్తే పాతాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది శాశ్వతమైన దేవుని యొక్క తీర్పులోకి వాడు వెళ్ళాలి ఆ నిత్య నరకానికి వెళ్ళడానికి వాడు భయపడి ఈ మనుషులకు సువార్త అందకుండా చేస్తే వాక్యాన్ని నెరవేరకుండా చేస్తే వాక్యాన్ని ప్రకటించనివ్వకుండా వాక్య ప్రకటనను జనులకు అందకుండా చేస్తే అంతం రాకుండా ఉంటుంది నేను భూమి మీదే విచ్చలవిడిగా మనుష్యులను పరిపాలన చేయవచ్చు ఒక దొంగ దేవుడిగా నేను చలామని అవ్వచ్చు అనేది వాడి యొక్క కుట్రతో కూడుకున్నటువంటి ఒక ఒక విషయం అది అయితే వాక్యం స్పష్టంగా చెప్పింది సకల జనములకు సువార్త ముందుగా తెలియజేయబడుతుంది అటు తరువాత అంతం వస్తుంది ఈ అంతము కేవలము భూమికే కాదు భూమి మీద వేలు పోయిన సాతన్ యొక్క రాజ్యానికి కూడా అంతమే ఈ పాతాలని ఎదుర్కోవడానికి లేదా దేవుడు వాణ్ణి నిత్య అగ్నిలేకి దహిస్తవేడన భయముతోటి మీకు ఇందాక చెప్పాను భయమని ఇందుకే వాడికి భయం ఆ అగ్ని జ్వాలను ఎదుర్కోవడానికి ధైర్యము చాలక వాడు సువార్థ ప్రకటన ఇక్కడ ఆపేస్తున్నాడు సహోదరులారా అది మీరు గుర్తించాలని ప్రభునందు తెలియజేస్తున్నాను చివరిగా ఒక మాట ఏమంటే యస్సు క్రీస్తు లేఖనంలో ఒక దయ్యము పట్టిన వాణిని ఎదుర్కొన్నప్పుడు ఆ దయ్యాలని వెళ్ళగొడతాడు అవి బ్రతిమలాడుతాయి మమ్మల్ని పాతాళంలోనికి పంపించవద్దు అని ఆయన బ్రతిమలాడుకుంటాయి అంటే అర్థం ఏంటో తెలుసా పాతాళంలోకి వెళ్ళడానికి దయ్యాలు కూడా భయపడుతూ ఉన్నాయి అది ఆ దయ్యాలు పాతాళంలోకి వెళ్ళడానికి ఇష్టం లేక పందుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాయి అంటే ఎప్పుడు కూడా అవి పాతాళానికి వెళ్ళకూడదు భూమి మీదనే మేము ఉండాలి భూమి మీద మనుషులను ఇలానే గాయపరుస్తూ ఇలానే మేము పెత్తనం చలాయించాలి అనేటువంటి భావన దానిలో ఉంది అందుకోసమే నీవు సువార్థ ప్రకటన చేస్తే సకల జనములకు సువార్త అందితే దేవుని యొక్క తీర్పు వస్తుంది అంతం వస్తుంది కనుక నేను నాశనం అయిపోతాను అన్న భయముతోటే సాతాను నిన్ను భూమి మీద ఎంతగానైనా హింసించడానికి లేదా చంపేయడానికి కూడా వెనుకాడు కనుక సహోదరులారా ఈ వర్తమానాల ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని విశ్వసిస్తూ ఉన్నాను ఈ కారణాలనే కాదు కానీ ఇంకా అనేకం చెప్పవచ్చు మేజర్గా ఈ కారణాలను బట్టి మన క్రైస్తవులకి శ్రమలు అనేవి కలుగుతూ ఉన్నాయి అంత మాత్రమే కాదు గవర్నమెంట్స్ కూడా వాడి పరిపాలనలో ఉన్నాయి కాబట్టి క్రైస్తవులకి ఇచ్చేటువంటి హక్కులను చాలా వరకు కాలరాయడం జరుగుతుంది అయితే మనము ధర్నాలు వాటిని చేసినందువల్ల సొల్యూషన్ వస్తుందా అంటే లేఖనానుసారంగా అలా లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడన్నా ప్రజాస్వామ్యం అనేది ఉంది కానీ పౌలు కాలంలో అంత దూరం లేదు పౌలంతటి వాడు రాళ్లతో కొట్టి చంపిలాగా ఉన్నా కూడా అతడు ధర్నా చేసినట్లు లేదు మరి మనము ధర్నాల వల్ల ఇంకా అన్యజనులు మాదిరిగా ఎదుర్కొన్నందువల్ల సొల్యూషన్ వస్తుందని నేను అనుకోవడం లేదు కానీ మనము గనక శ్రమనుందినట్లయితే మాటల్లో చెప్పడం కష్టమే ఎదుర్కొన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది అవమానం కలుగుతుంది ఆస్తులు అంతస్తులు ఇళ్లను బిడ్డలను కోల్పోవాల్సి వస్తుంది అయినప్పటికీ మనకిది తాత్కాలిక లోకం కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనము దేవుణ్ణి ఖచ్చితంగా ప్రార్థించాలి ఆ ఆ శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఒక్క మాట చివరిగా ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడే ఉజ్జీవం ఉంటుంది ఎక్కడైతే పరిశుద్ధుల యొక్క రక్తము నేల రాలుతుందో అక్కడ వేల కొలది పరిశుద్ధులు పుడతారు కనుక శ్రమలు పొందిన మనము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము దేవుడి వర్తమానం ద్వారా మీతో మాట్లాడారని విశ్వసిస్తున్నాను దేవునికే ఘనత మహిమ కలుగును గాక చివరి ప్రార్థనతో మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు ప్రభా శ్రమలను గూర్చి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్వార్థ ప్రకటనలో మేము ఫులిష్గా బిహేవ్ చేయకుండా లేదా నైనా మా అజ్ఞానంతో ఇతరులను విమర్శించి శ్రమలు కొని తెచ్చుకోకుండా వాక్యానుసారమైన శ్రమలను పొందడానికి నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి ఈ వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు మేము స్థుతిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తూ ఉన్నా ఆమెన్ అందరికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్